గాంధీజీ ఎవరైతే ఉన్నారు కదా ఒక మంచి మాట చెప్పాడు మంచి మాట ఏంటంటే అలా బతకాలి ఎలా బతకాలి అంటే ఈ రోజు రేపే చచ్చిపోతున్నాడు రెండోది మీరు అలా నేర్చుకోవాలి ఏదైతే మీ జీవితాంతం గుర్తుండేటట్టు మీ జీవితాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళేటట్టు ఈ రెండు జీవితాలు ఎప్పుడు మర్చిపోవద్దు ఎందుకంటే దీని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు రాజు ఉన్నాడు అన్నమాట చాలా సంవత్సరాలుగా ఎక్కడైతే యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో అతనే గెలిచేవాడు అన్నమాట ఎందుకంటే అతను ఏ విధానంగా అయితే ఆ కత్తి తిప్పుతాడో ఎవరు తిప్పలేరు ఏ విధానంగా అయితే ఆ కత్తితోని యుద్ధం చేస్తారో ఎవరు కూడా చేయలేరు ఒకటేసారి 10 మందిని చంపుతాడు అతను ఒకసారి కత్తి గనక యూస్ చేస్తాడు అనుకోండి ప్రాపర్ గా అంత బ్యూటిఫుల్ స్కిల్ అతని దగ్గర ఉంది సో ఒక గురుజీ చెప్తున్నాడు రాజు నీ ఏజ్ దగ్గర పడ్డది ఇలా నీలాగా కత్తి దిప్పే వాళ్ళు నీలాగా కత్తితో యుద్ధం చేసే వాళ్ళు మన రాజ్యంలో ఇంకెవరు లేరు తర్వాత ప్రాబ్లం అయితే మనం దీని గురించి ఆలోచించాలి మరి నెక్స్ట్ నీ తర్వాత ఇంకెవరికైనా నేర్పిస్తే బాగుంటది రాజన్నారు కరెక్టే మంచి మాట చెప్పారు మంత్రి కర్రా మొత్తం డప్పు కొట్టి ఇంటింటికి వెళ్ళి చెప్పు ఎవరన్నా నాలాగే ఇలా కత్తి దిప్పేది నేర్చుకోనికే ఎవరన్నా ఉన్నారా గురుజీ నేర్పిస్తారని చెప్పు పో అందరికి పో అంటే మంత్రి వెళ్ళి అందరికీ డప్పు కొట్టి చెప్పాడు అన్నమాట నెక్స్ట్ డే కొంతమంది వచ్చారు స్టూడెంట్స్ నేర్చుకోవడానికి గురుజీ వాళ్ళకు ఒక ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ నేర్పించాడు అందులోకేన ఒక షార్ప్ స్టూడెంట్ ఉన్నాడు అన్నమాట వాడు ఎంత షార్ప్ అంటే రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు రాజు ఇక మీలాగా కత్తి దిప్పడం నాకు కూడా వచ్చేసింది ఇక నువ్వు దిగిపో నేను చూసుకుంటా అంటున్నాడు రాజు కోపం వచ్చింది ఇదేంది ఎంత నేర్పిస్తాడు నాకే కత్తి పెడుతున్నాడు వీడు మోసం చేస్తున్నాడు వీడు మీకు ఇట్లా కాదు బుద్ధి చెప్పాలని చెప్పేసి గురుజీ దగ్గరికి వెళ్ళి చెప్పాడు గురుజీ ఇగో నువ్వు ట్రైనింగ్ ఇచ్చినావు కదా అందులో వాడు నాకే తెలుసు నేనే గొప్ప నాకే నా సీటే కావాలి నా సీట్కే ఎసరు పెట్టు నువ్వు ఏదైనా ఏ అంటే గురుజీ అన్నాడు వాళ్ళు టెస్ట్ పెట్టు నాతోని పోటీ వాడు మనం సరే అని చెప్పేసి అబ్బాయికి వెళ్ళి చెప్పాడు అనమాట అరే బాబు నీకు నా సీటు కావాలి కదా దానికన్నా ముందు నీకు ఒక టెస్ట్ గురుజీ నీకు నేర్పించాడు కదా ఆయనతో నువ్వు పోటీ పడాలి అదంతసేపు నేను రెడీ ఆయన రెడీ ఉండలేదు కనుక్కో ఆయనను కూడా కనుక్కోలేదు నేను రెడీ డేట్ ఫిక్స్ అయ్యి ఇప్పుడు ఈ అబ్బాయి కొంచెం భయపడుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఆ పర్సన్ నాకన్నా ఏజ్ పర్సన్ ముసల్వాడు అయిపోయాడు ఆ గురుజీ నాతో యుద్ధం చేయడానికి రెడీ ఉండడని నేను అనుకున్నా ఎందుకంటే గెలిచి అంటే ఆ యుద్ధం జరిగినా కూడా నేనే గెలుస్తా ఎందుకంటే అతని ఏజ్ ఎక్కువైపోయింది నేను ఫాస్ట్ ఉన్నా కాబట్టి నేనే గెలుస్తా కానీ గురుజీ అయినా కూడా ఒప్పుకున్నాడంటే అలాంటిది ఏదో ఉంది ఆ గురుజీ ఈ ప్రాసెస్ నేర్పించడంలో నాకు నేర్పించలే ఒక టెక్నిక్ అదేదో నా మీద యూజ్ చేసినట్టు ఉన్నాడు అందుకోసం గెలిచినట్టు ఉన్నాడు అని చెప్పేసి అబ్బాయికి క్లిక్ అయిందనమాట సో ఎల్లుండి పోటీ అనగా ఈ అబ్బాయి ఆ గురుజీనే అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చున్నాడు పొద్దున రాత్రి అట్లాంటిది ఏదో ఉంది నాకు చెప్పలే ఆయన ప్రాక్టీస్ చేస్తుండొచ్చు అని అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చున్నాడు అనమాట ఇప్పుడు ఆ గురుజీ ఒక కత్తి వేసే పర్సన్ దగ్గరికి వెళ్ళి నువ్వు మినిమం 15 ఫీట్ ఉండే కత్తి ఒక చెయ్యి అని చెప్పిండు అనమాట పెద్ద కత్తి 15 ఫీట్ మినిమం సరే అని చెప్పేసి ఆ కత్తి పెద్దది చేయనికే ఆ పర్సన్ రెడీ అయ్యాడు ఇప్పుడు ఈ అబ్బాయి అతని దగ్గరికి వెళ్ళి నాకు 16 ఫీట్లు చెయ్యి ఒక ఫీట్ ఎక్కువనే ఉండాలి ఎందుకంటే నా గురుజీ నా కోసం చేస్తున్నా అని చెప్పి చెప్పిండు ఇక నెక్స్ట్ డే గురుజీ రెడీగా ఉన్నాడు ఆ అబ్బాయి కూడా రెడీగా ఉన్నాడు గురుజీ అనేది ఏదైతే 15 ఫీట్ అన్నాడు కదా అది యాక్చువల్గా నిజంగా చేయమని చెప్పలే అనమాట ఉట్టిగా చెప్పాడు అనమాట ఇప్పుడు గురుజీ అనేది ఆ కత్తి చిన్నది ఉండే తీసి అతను మేడపైన పెట్టాడు ఇప్పుడు ఈ అబ్బాయి ఓ కత్తి ఇట్లా లోపల ఆయన ప్రాణం పోతుంది ప్రాణం పోయే సిచ్యువేషన్ ఉంది ఆయన చంపలే గురుజీ అంటే అతను లెసన్ నేర్పించాడు అనమాట అరే బాబు ఇప్పటికన్నా అర్థం చేసుకో అతి ఆశ అతి తెలివి
అతి వినయం ఎప్పుడు జీవితంలో పనికిరాదు, ఒక మనిషిని చంపేస్తుంది ఎప్పుడే. కానీ ఎంత నేర్చుకున్నా కూడా కాలు భూమిపైన ఉండాలి. నీకు ఎంత నేర్పిస్తే మాత్రం నువ్వే రాజు దగ్గరికి వెళ్ళి అలా చెప్పడం అది పెద్ద కాదు. ఎందుకంటే రాజే డిసైడ్ చేయాలి ఈ పర్సన్ ఎలిజిబుల్, ఇప్పుడు నెక్స్ట్ నా సీట్ ఇస్తాను. జనాలు డిసైడ్ చేయాలి అంతేగాని నీకు ఎక్కువ నేర్చేసుకున్నా అనే గర్వం అనేది నీ లోపల రావద్దని చెప్పేసి ఆ పర్సన్కి ఒక ప్రాసెస్ ద్వారా గురుజీ నేర్పించాడు అన్నమాట. ఈరోజు మన జీవితంలో కూడా ఏమవుతుందంటే నేర్చుకుంది వచ్చి ఓన్లీ 10% 5% మాత్రమే, మార్కెట్లో వెళ్ళి బిహేవ్ చేస్తాం 100% లాగా. అందుకోసం ఎంత ఫాస్ట్గా కొంతమంది జనాలు ఎదుగుతున్నారో అంత ఫాస్ట్గా వాడిపోతున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈరోజు నుంచి ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే చనిపోయేటప్పుడు కూడా ఒక కొత్త విషయం నేర్చుకొని చనిపోతాం ఈ భూమి పైన. ఆ అహంకారం, ఆ కాళ్ళు భూమి పైన ఉండకపోవడం, కొమ్ములు రావడం, ఇలాంటివన్నీ కూడా ఈ మధ్యకాలంలో స్పెషల్లీ యూత్ లోపల ఎక్కువ జరుగుతుంది. అందుకోసమే గ్రహించండి, 30 ఏజ్ బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల అయితే అస్సలు 1% కూడా అహంకారం అనేది రాకూడదు. ఎందుకంటే ఆ అహంకారం అనేది ఈరోజు శత్రువు అయిపోతుంది ఆ పర్సన్కి. డబ్బు కాదు శత్రు, కాంపిటీటర్స్ కాదు శత్రు, అతని అహంకారమే అతనికి శత్రు బికాస్ ఆఫ్ ఇలాంటి రాంగ్ యాటిట్యూడ్ వల్ల. ఒక్కసారి ఆ యాటిట్యూడ్ చేంజ్ చేసుకొని డౌన్ టు ఎర్త్ ఉండి అందరికి ఈక్వల్ రెస్పెక్ట్, ఈక్వల్ సపోర్ట్, ఈక్వల్ జస్టిఫికేషన్ చేస్తే అతను ఎంత ఫాస్ట్గా సక్సెస్ అవుతాడంటే అతను కూడా కళ్ళల్లో ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఫాస్ట్గా సక్సెస్ అవుతాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం జీవితాంతం.